वेलकम टू गुड मॉर्निंग तेलंगाना नेनु शिवारेड्डी न्यूज़ पेपर लो मुख्यमैन वार्तालु चूद्दां मुंदु वेलुगु पेपर चूस्ते हुजूराबाद दलितुल समस्यलनु तीरुस्तां दलित बंधुपै सदस्सुलो सीएम केसीआर निन्न प्रगति भवन लो हुजूराबाद नुंचि 450 मंदि दलित प्रतिनिधुलनु पिलिपिंचारु सीएम केसीआर दादापु 8 गंटल पाटु समावेशमय्यारु समावेशंलो चेसिन कामेंट्स इवि इल्लु कट्टुकुनेंदुकु पैसलु इस्तां रेषन् कार्डुलु పింఛన్లు ఇస్తాం, వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకు ఫ్రీగా వైద్యం అందిస్తాం, దరిద్రులందరికీ ఆర్థికంగా ఎదిగే రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చినారు. దాని కౌంటర్గా నిన్న దళిత సంఘాలు, మాల మహానాడు, తర్వాత ఎంఆర్పిఎస్ నేతలు, దళిత మేధావులు అందరు కలిసి ఒక సమావేశం పెట్టుకున్నారు. అక్కడ వేసిన కామెంట్స్ కూడా వెలుగు తీసుకున్నది. కేసీఆర్ మాటల్ని దళితులు నమ్మరు, 7 ఏళ్ళ మోసం ఎట్లా మర్చిపోతామని మందకృష్ణ మాదిగ కామెంట్ చేసినారు. దళితులతో విందు భోజనాలు పెద్ద డ్రామా, 100 రోజుల్లో రాష్ట్రమంతా దళిత బంధు ఇవ్వాలి, దళిత హామీలపై 48 గంటల్లోగా సీఎం స్పందించాలని డిమాండ్, కేసీఆర్ కలబోలి మాటలు ఆపు అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దాయకర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కామెంట్ చేసినారు. ఇంకా కుట్రలతో ఆగం చేయాలని చూస్తే కబార్దారని ఎస్సీ కమిషన్ చైర్మన్ రాములు చేసిన కామెంట్స్ను కూడా వెలుగు తీసుకున్నది. ఇంకా హుజూరాబాద్ బరిలో 1000 మంది ఫీల్డ్ అసిస్టెంట్స్, ఒక్కో జిల్లా నుంచి 32 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు, నామినేషన్లతో నిరసన తెలపాలని నిర్ణయం. ఇది మిషన్ భగీరథలో ఉద్యోగాలు చేసి పోగొట్టుకున్న 7000 మంది ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నారు, ఉద్యోగాలు తీసేసింది ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను. అందులో నుంచి ఒక 1000 మంది ఫీల్డ్ అసిస్టెంట్స్, అది కూడా దళితులు, అక్కడి నుంచి పోటీ చేయాలని అలా జేసీ నిర్ణయించింది. ఆ వార్త కూడా వెలుగు క్యారీ చేసింది. ఇంకా పంచాయతీల సొమ్ము సర్కారు ఖజానాకు ఆదాయం లేక ఆగిపోతున్న అభివృద్ధి పనులు, పల్లెల సొంత ఆదాయ మార్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపుల్లలు, సీనియరేజీ డబ్బు పంచాయతీలకు ఇయ్యట్లే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ట్రాన్స్ఫర్ డ్యూటీ కట్, కేంద్రం ఇచ్చే ఉపాధి హామీ నిధులపైన పెత్తనం, 7 ఏళ్లలో 7500 కోట్ల ఉపాధి నిధులు సర్కారు అకౌంట్లకి పోయినాయని కూడా వెలుగు రాసింది. స్థానికంగా గ్రామాల పరిధిలో ఉండే గ్రానైట్, ఇసుక క్వారీలు, క్రషర్ల ద్వారా గ్రామ పంచాయతీలకు 25% కమిషన్ వస్తుంది. ఆ 25% సీనియరేజీ నిధులు అంటారు, ఆ సీనియరేజీ నిధులు కూడా రాకుండా ఆపేసింది ప్రభుత్వం. ఇక ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చే డబ్బులు కూడా రాష్ట్ర అకౌంట్లో వేసుకొని మొత్తం 15,738 కోట్ల రూపాయలు ఇస్తే 6,000 కోట్ల రూపాయలు పంచాయతీలకు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇష్టం వచ్చిన దానికి ఖర్చు పెట్టిందని వెలుగు రాసింది. ఇంకా మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే, కొత్త రేషన్ కార్డుల పంపిణీలో జగదీష్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి మధ్య లొల్లి మాట పెరిగింది, మైకులు గుంజుకునే స్టేజ్కి వెళ్ళింది. సిగ్గుండాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటే చిల్లర వేషాలు వద్దని మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్ చేసిండ్రు. ఎమ్మెల్యేకు సంప్రదించకుండా ప్రోగ్రామ్స్ పెడుతున్నారని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. నిన్న చౌటుప్పల్ల కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించిన మీటింగ్లో ఈ ఇష్యూ జరిగింది. ఇది వెలుగు క్యారీ చేసింది. పర్మిషన్ లేకుంటే అప్పులు డౌటే, ప్రాజెక్టులకు 25,000 కోట్ల రుణాలపై డైలమా, వచ్చే ఏప్రిల్లోగా పర్మిషన్లు తప్పనిసరి, సీతమ్మ సాగర్ లోన్పై ఇప్పటికీ సవరణ ఉత్తర్వులు, కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ, పాలమూరుకు తప్పని రుణ బాధలు. ఈ పర్మిషన్ లేకపోతే అప్పులు వచ్చిన కష్టమే. మన ప్రాజెక్టులన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంకా పాలమూరు రంగారెడ్డి కానీ ఇంకా చాలా ప్రాజెక్టులు, వీటికి అప్పులు రావాలంటే అన్నిటికీ పర్మిషన్ ఉండాలి. ఈ పర్మిషన్స్ లేకపోతే అప్పులు రావని వెలుగు ఐటెం రాసింది. ఇంకా ఈనాడు చూస్తే దళితులు ధనికులు ఇవ్వాలి, ధనికులు అవ్వాలి, వారు వ్యాపార వర్గంగా ఎదగాలనే ఆకాంక్ష, దళిత బంధువులను చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలి, ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో రిజర్వేషన్లు, వారి స్వాధీనంలోకి గ్రామ ఖండాల భూములపై హక్కులు, హుజూరాబాద్లో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండొద్దు అవగాహన సదస్సులో సీఎం కేసీఆర్, నిన్న ప్రగతి భవన్లో జరిగిన సదస్సుకు సంబంధించిన వార్త అనేది. ఇంకా జ్యోతి చూస్తే జ్యోతిలో కూడా అదే వార్త క్యారీ చేసిండ్రు. దళిత బంధు పథకం, లబ్ధిదారులందరికీ దళిత బీమా ఉంటుంది, ప్రభుత్వ లైసెన్సులు ఇచ్చే రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు, ఎరువులు, వైన్ షాపులు, రైస్ మిల్లులు తదితరాల్లో, పారిశ్రామిక వ్యాపార ఉపాధి రంగాల్లో సాయం, అసైన్డ్ సహాయం, అన్ని భూముల సమస్యల పరిష్కారం, శాశ్వత ప్రతిపాదకన దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఇంకా గొర్రెల పంపిణీ కూడా హుజూరాబాద్కే 2వ విడత ఏర్పాట్ల పంపిణీకి రంగం సిద్ధం, రేపు లాంఛనంగ ప్రారంభం, 3,656 కుటుంబాలకు లబ్ధి, కొత్త లబ్ధిదారుల నుంచి కూడా డీడీల సేకరణ అని అందజ్యోతి వార్త రాసి. నిన్న బేగంపేట సీఎం క్యాంప్ ఆఫీసులో 8 గంటల పాటు దళిత బంధు అవగాహన సదస్సు నిర్వహించిన సీఎం కేసీఆర్, హుజూరాబాద్ నుంచి 450 మంది దళిత ప్రతినిధులు దళితులను పిలిపించి వాళ్లకు భోజనాలు కూడా చేయించి వాళ్ళతో ఈ దళిత బంధు ద్వారా ఏం జరగబోతుంది అనే అంశాలను సీఎం కేసీఆర్ వాళ్లకు వివరించారు. ఇంకా ఇల్లు లేని దళితులకు ఇల్లు కట్టిస్తాము, ఖాళీ జాగా ఉన్న వాళ్ళకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి వాళ్లకు ఇల్లు కట్టించే విధంగా ఏర్పాటు చేస్తాము, ఎవరికైనా హాస్పిటాలిటీ అవసరం ఉంటే, వైద్యం అవసరం ఉంటే ప్రభుత్వమే సొంత ఖర్చులతో ఫ్రీగా వైద్యం చేపిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇంకా ఉపాధి కోసం మీరు ఏమేమి చేయాలనుకుంటారో వాటన్నిటికి కూడా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. ఇంకా దీంతోపాటు పదే పదే ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పింది, హుజూరాబాద్లో సక్సెస్ అవుతేనే, విజయం సాధిస్తేనే
ఈ పథకం రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా అమలవుతది దేశానికి ఆదర్శంగా నిలుస్తదని సీఎం కేసీఆర్ నిన్న పదే పదే ఈ సదస్సులో దర్తలకు చెప్పిండు మనం ఈ అంశంపై డిస్కస్ చేద్దాం మన చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు టిఆర్ఎస్ నుంచి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవనరెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ స్పోక్స్ పర్సన్ దసో శ్రవణ్ గారు మనకు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన కూడా మనకు లైవ్లో జాయిన్ అవుతారు మధ్యలో మనం ఈ అంశంపై డిస్కస్ చేద్దాం శ్రవణ్ గారు గుడ్ మార్నింగ్ నమస్కారం అండి శ్రవణ్ గారు ఎట్లా చూడాలి దళిత బంధు మీద నిన్న సమీక్ష ఒక సదస్సు అవగాహన సదస్సు జరిగింది కానీ ఈ మొత్తం ఈ నేను జరిగిన 8 గంటల మీటింగ్ తర్వాత మొత్తం చూస్తే చాలాసార్లు సీఎం కేసీఆర్ చేసిన కామెంట్ అక్కడ విజయం సాధిస్తేనే అక్కడ సక్సెస్ అయితేనే ఇది రాష్ట్రమంతా అమలు చేస్తాం దేశానికి ఆదర్శంగా నిలుస్తదన్నారు అంటే ఎలక్షన్స్ కు ముడిపెట్టినట్టుగా కనిపిస్తుంది ఎలక్షన్స్ లో గెలిస్తే తప్ప ఈ పథకం రాదా అన్న అనుమానాలు వచ్చాయి మీకు ఏమనిపిస్తుంది నేను మొదట్ నుండి చెప్తూ వస్తున్నాను ముఖ్యమంత్రి గారు దళిత బంధు అనగానే నేను చెప్పాను ఇది బంధు పథకం ఇది దళిత బంధు పథకం కాదు అని చెప్పాను రెండు నిన్నటి దాకా ఏమంటారు కదా సౌ చువేకు కాకే బిల్లి జోయసో హచ్కు గయే అని చెప్పని నిన్నటి దాకా దళితుల పాలనకి శాపంగా మారినటువంటి ఒక ప్రభుత్వం కేసీఆర్ గారు ఇవాళ సడన్ గా దళిత బంధు అవుతారు వెట్లెత్తాడు అనేక వాగ్దానాలు వైఫల్యాలు చట్టపరంగా రావాల్సిన వాటిని కూడా రాకుండా చేసి ఇవాళ కొత్తగా మళ్ళా ఏదో రైతు బంధు అని చెప్పని పథకం పట్టుకొచ్చి వాళ్ళు మోసం చేసే ప్రయత్నం నేను దళిత సమాజానికి ముఖ్యంగా హుజూరాబాద్ లో ఉన్నటువంటి ఒక దళితులకు కానీ లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక దళిత సమాజానికి కూడా నేను చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తాను ఈ పథకాల తోలు కప్పుకొని పథకాల ముసుగు కప్పుకొని మేకవన్న పులి లెక్క ఇవాళ తెరాస ప్రభుత్వం వచ్చి ఓట్లను కబళించి మరొక్కసారి మోసం చేయడానికి సిద్ధమవుతా ఉంది ఈ మోసానికి లోబడద్దు గురి కావద్దు అని చెప్పని నేను చెప్తా ఉన్నాను ఒక్కసారి ఆర్టీసీ కార్మికులకు ఇట్లనే తీసుకొచ్చి రకరకాల తలకాయ కూరలు పాయాలు షోర్బాలు కోళ్ళు కొంగనక్కలు అన్ని పెట్టి వాళ్ళకు కూడా ఎట్లా భోజనం పెట్టి వాళ్ళని ఎట్లా మోసం చేసి ఇవాళ వాళ్ళ అన్నమో రామచంద్ర అని చెప్పని ఉండేటువంటి ఒక పరిస్థితిలో వాళ్ళు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు అదే పరిస్థితి రేపు రానున్న రోజుల్లో కూడా దళితులకు జరిగేటువంటి ఒక పరిస్థితి నాకు గమ్మత్ ఏంటంటే కొండందో వెల్కన్ పట్టిండ్రు అంతకుముందు ఏమో 11 గంటల పాటు చర్చ చేసినాడు ఏది ప్రతిపక్ష నాయకులను ఈ నాయకులను ఆ నాయకులను సొంత పార్టీ ఎమ్మెల్యేలను పెట్టి మళ్ళీ ఒకరోజు చర్చ చేసినారు మళ్ళీ నిన్న 9 గంటల ఏదో చర్చ చేసినట్టున్నారు ఇంత చేసి ఏందయ్యా అంటే దళితులకు మేము భూమి ఇస్తాం అన్నాము 3 ఎకరాల భూమి ఏందో సమాధానం చెప్పాలి దానికి దళితులకు ఉపాధి ఇస్తామని అన్నాడు 9,15,000 అప్లికేషన్లు పెండింగ్ ఉంటే కేవలం 100,000 ఇచ్చిండ్రు 7 లక్షల మందికి మాత్రమే ఇచ్చిండ్రు 7 సంవత్సరాల కాలంలో ఇంకా 8,15,000 పెండింగ్ లో ఉన్నాయి తర్వాత నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఆయన 3 ఎకరాల భూమి ఇవ్వలేదు ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు ఉపాధి అని మాట్లాడుతున్నాడు భూమి అని మాట్లాడుతున్నారు ఇండ్లు అని మాట్లాడుతున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నువ్వు కట్టనే కట్టవైపు ఈ దేశ రాష్ట్రంలో 22 లక్షల మంది అర్హులు ఉన్నారు అని అంటే వాళ్ళకి ఇవ్వడం ఒక పరిస్థితి 9 లక్షల మంది దళితులు భూమి లేనటువంటి వాళ్ళు వాళ్ళకి ఇవ్వడం పరిస్థితి కేవలం హుజూరాబాద్ ఎన్నికలలో దళితులను బ్లాక్ మెయిల్ చేస్తూ పరోక్షంగా ఇది ఒక బ్లాక్ మెయిల్ టాక్టిక్ నేను నీకు నువ్వు నా గనక ఓటేసినట్టయితే నీకు ఇది ఇస్తా అని చెప్పని పరోక్షంగా లంచగొండితనాన్ని ప్రమోట్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేసేటువంటి పరిస్థితి నాకు ఒక చిన్న గుర్తొచ్చింది అక్బర్ గారు ఎంఐఎం సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అక్బర్ గారు మాట్లాడుతూ ఒకసారి ఒక కథ చెప్పిండు అనమాట ఒక కవి వచ్చి ఒక రాజు దర్బార్ లో బాగా అప్పగడంగానే నీకు అష్రఫీ ఇస్తా మోతీ ఇస్తా హీరే ఇస్తా అది ఇస్తా అని చెప్పని చెప్పిండు ఆ ఇంటికి పోయిన తర్వాత ఒకరోజు పోయింది 2 రోజులు పోయింది 10 రోజులు పోయింది ఏమైనా రా ఏమి రాలేదు అని అంటే ఆ మేరే ఖాన్ కు ఖుష్ కర్ దియా మరి తుమారే ఖాన్ కు ఖుష్ కర్ దియా అని చెప్పని ముఖ్యమంత్రి గారు ఇక్కడనే బట్టెత్తేస్తాడు 18లో చెప్పినటువంటి ఒక నిరుద్యోగ భృతి ఇవ్వలేదు 2018లో చెప్పినటువంటి ఒక రైతు రుణమాఫీ చేయలేదు 2014లో చెప్పిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు 2014లో చెప్పిన 3 ఎకరాల భూమి ఇవ్వలేదు ఎస్సీఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో 8 లక్షల నిరుద్యోగ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్స్ పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పరిస్థితి 9 లక్షల మంది దళితులు భూమి లేనటువంటి ఒక రైతు ఉన్నట్టు ఒక పరిస్థితి ఇస్తారులు కొట్టినట్టు చెట్ల మీద ఇస్తారులు కొట్టినట్టు ముఖ్యమంత్రి గారు వివరిస్తా ఉన్నారు ఆయన డబ్బులు లేవు ఆయన దగ్గర డబ్బులు లేవు పిండి కొద్ది రొట్టె పిండి లేదు రొట్టె చేయలేదు కేవలం మోసం మాత్రమే దళిత సమాజాన్ని దగా చేయడం కోసం కేసీఆర్ గారు చేస్తున్నటువంటి నాటకం కేవలం హుజూరాబాద్ పెట్టి 46,000 హుజూరాబాద్ ఓటర్ల దళిత ఓటర్లను కబళించేందుకు కేసీఆర్ గారు చేస్తున్నట్టు గారు సార్ మా దాసోజీ శ్రావణ్ గారు ప్రకాష్ రెడ్డి గారు ప్రతిపక్షాలంతా చాలా ఫ్రస్ట్రేషన్కి వచ్చారు ఎప్పుడు వచ్చారంటే
ఒక లక్ష కోట్లైనా సరే దళితుల కోసం ఖర్చు చేస్తా, ఒక లక్ష కోట్లైనా సరే ఖర్చు చేస్తాను ఒక స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారి నోటి నుండి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ బంధువు అయిపోయాడు. అటు రైతు బంధుతో రైతులకు బంధువు అయ్యాడు, ఇటు దళిత బంధుతో దళితులకు బంధువు అయిపోతాడు. ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషం చూసి తట్టుకోలేక వీరు దాసోశ్రావణ్ గారు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు సార్. మేమంటాం ఓకే, దాసోశ్రావణ్ గారు వరుస పెట్టి చెప్పగలుగుతారు ఇండ్లు ఇస్తామని. ఇండ్లు ఇస్తూ ఉన్నాం సార్, అది నిరంతర ప్రక్రియ. కొన్ని లక్షల ఇండ్లు హైదరాబాద్ నగరంలో కట్టి ఉన్నాయి సార్. ఆర్మూర్లో కూడా అంకాపూర్లో కడుతున్నాం సార్, పెరికిట్లో కడుతూ ఉన్నాం సార్, ఆర్మూర్లో కడుతూ ఉన్నాం సార్. 70 సంవత్సరాలు సార్ని 7 ఏళ్ళలో ఓదు దాసోశ్రావణ్ గారు. కొద్ది టైం పడుతుంది. వారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఇది బ్లాక్ మెయిల్ పార్టీ అని. బ్లాక్ మెయిల్ అసలు బ్లాక్ మెయిల్ ఫాదర్ ఆఫ్ ద బ్లాక్ మెయిల్ ఏదైనా పార్టీ ఈ దేశంలో ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ మీరే కనుక దళితులకు బంధువు ఇచ్చి, దళితులకు ఇన్ని స్కీములు ఇచ్చి, దళితుల కోసం మీరు ఖర్చు పెట్టి ఉంటే ఇవాళ మాకు అవకాశం ఎందుకు వస్తుండే శ్రావణ్ గారు? దాసు శ్రావణ్ గారు చెప్పాలి, ఒకవేళ మీకే అంత ప్రేమ ఉంటే ఈ దేశాన్ని అత్యధిక కాలం, ఈ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కదా సార్? ఎందుకు సార్ మీకు ఫ్రస్ట్రేషన్? మీరు ఎలక్షన్స్ కి ఎందుకు ముడి పెడుతున్నారు? శివారెడ్డి గారు వినండి, దళిత బంధు పెట్టండి, ఎలక్షన్స్ కి ఎందుకు ముడి పెడుతున్నారు? హైదరాబాద్ ఎలక్షన్ గెలిస్తేనే. శివారెడ్డి గారు మీకు అదే తెలియదు, ఒక మిషన్ భగీరథ పథకం ఆర్మూర్లో ప్రారంభమైంది, ఒక ధరణి వెబ్సైట్ మైపునూర్లో ప్రారంభమైంది, ఒక రైతు బీమా ఇదే హుజురాబాద్లో ప్రారంభమైంది, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ ప్రారంభమైంది. ఇట్లా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పథకం ప్రారంభమవుతుంది. 100కు పైన పథకాలు ఉన్నాయి కాబట్టి 33 జిల్లాలో సమంతరంగా అక్కడొక పైలట్ ప్రాజెక్ట్, ఇక్కడొక పైలట్ ప్రాజెక్ట్, ఇక్కడొక పైలట్ ప్రాజెక్టు ఉంటుంది. వారు నీవు ఉద్యోగాల విషయాలు చెప్పారు, 125,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఉద్యోగాల లిస్ట్ ఇచ్చాం, డిపార్ట్మెంట్ వైజ్ ఇచ్చాం, దాంట్లో దళితుల వాట లేదా? దళిత ఉద్యోగాలు రాలేవా? ఎందుకు మాట్లాడతారు సార్ ప్రతి నియోజకవర్గంలో 3 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్క విద్యార్థికి 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తూ ఉన్నాం? అది దళితుల కోసం కాదా సార్? వృద్ధులకు, వికలాంగులకు, దానితోపాటు కళ్యాణ లక్ష్మి ద్వారా పథకాలను, ఇట్లాంటి కరోనా సిచ్యువేషన్లో, పాండమిక్ సిచ్యువేషన్లో, ఆర్థిక పరిస్థితి బాగలేని సిచ్యువేషన్లో కూడా మేము పథకాలు అమలేస్తున్నాం, దాంట్లో దళితుల వాటా లేదా సార్? మిషన్ భగీరథ సార్ వినాలి, రాలే. సంక్షేమంలో ఉన్న వాటా చెప్తా ఉన్నా, ఇంకా దళితుల కోసం ప్రత్యేకం ఖర్చు పెట్టిన 60,000 కోట్లు ఏవైతే ఉన్నాయో దాని గురించి చెప్పాలి సార్. ఇలా మిషన్ భగీరథ ద్వారా 50 లక్షల కోట్లు ప్రకటించగానే సరే ఒకవేళ మేమే కనుక శివారెడ్డి గారు ఇవ్వలేమనుకో, ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఇవ్వలేరు, నెక్స్ట్ ఎలక్షన్ మమ్మల్ని ఓడిస్తారు, హుజరాబాద్ లో మమ్మల్ని ఓడిస్తారు, ఎందుకు ఆవేశపడుతూ ఉన్నారు? అవకాశం ఇవ్వండి. మీరే నిన్నటిదాకా 57 సంవత్సరాలకు పింఛను, సారీ ప్లీజ్, 57 సంవత్సరాలకు పింఛన్ లేవని ప్రకాష్ రెడ్డి గారు, దాసోశ్రవణ్ గారు ప్రతినిత్యం ప్రతి టీవీలో మాట్లాడారు. ఇలా 57 సంవత్సరాలకు పింఛన్లు ప్రారంభించాక సార్ ఏవీ నీ రేషన్ కార్డు అన్నాడు. నిన్న ఆర్మూర్లో నేనే స్వయంగా 3,000 మందికి రేషన్ కార్డులు పంచొచ్చాము. ఎందుకు ఆవేదన, క్రోధం, ఫ్రస్ట్రేషన్ చేస్తున్నాం? మేము ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇవే కాకుండా 50,000 పైసలు కోట్లు ఖర్చు పెట్టాం కదా సార్, ఇవి లెక్క కదా సార్? సార్ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదు సార్? ఎందుకు లేదంటే వారు 32 ఏళ్ల పాలనలో వారు ఇచ్చింది దళితుల కోసం 92 కోట్లు అయితే మేము 16,785 ఎకరాలు కొని వారికి దళితులకు ఇచ్చి 900 కోట్లు సార్ అయిపోయిందా? నేను సాయంత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దళితుల వాటా లేదా సార్? ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమంలో దళితుల వాటా లేదు సార్? ఇది కాక దళితుల కోసం ప్రత్యేకంగా 400,000 మంది యువతకు 70% సబ్సిడీ, కేంద్రం 50% ఇస్తే 10% ఉండే, 20% ఉండే, 70% సబ్సిడీతో 400,000 మందికి ఇస్తున్నాం సార్. నా దగ్గర డేటాతో ఉంది. లక్ష కోట్లు సరిపోతాయా? మీ ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ లో దళితులకు అందరికి, మిగతా కాన్స్టిట్యూన్సీ లో దళితులకు అందరికి 2,000 కోట్ల రూపాయలు ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఇస్తే లక్ష కోట్లు సరిపోతుందా? నేను చెప్తున్నా శివారెడ్డి గారు, దీన్ని కాపీ అండ్ పేస్ట్ ఈ 2 పార్టీలు చేస్తాయి సార్ దేశంలో. మీరు లక్ష కోట్లు మీ ప్రతి కాన్స్టిట్యూన్సీకి 2,000 కోట్లు ఇస్తే సరిపోతుందా? ఒక్కరోజు ఇచ్చేది ఉండదు సార్, ఒకటే రోజు ఇస్తారా సార్? కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తుంది, ఉంది కంటిన్యూ ప్రాసెస్ అన్న దగ్గరనే ఉంది. కంటిన్యూ ప్రాసెస్ అన్న 3 ఎకరాల భూమి పోయింది, కంటిన్యూ ప్రాసెస్ డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఇవాళ లక్ష కోట్లు అంటే రేపు లక్ష కోట్లు బ్యాంక్ లో ఇస్తారా? శ్రవణ మీరు రెస్పాండ్ కానీ మళ్ళీ నేను ప్రకాశానికి వెళ్ళాలి. ప్రాజెక్ట్ అక్కడ తీసుకుంటున్నాం, అది సక్సెస్ చేస్తాం, అది ఆరంభమైంది. ఈ సక్సెస్ కావాలి, దేశానికి ఆదర్శం కావాలి, దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటున్నాం, దళితుల ఎదుగుదలగా అంటున్నాం. తెలంగాణ బంధు కేసీఆర్ అయితే వీళ్ళకి అక్రోధం రెస్పాండ్ అవుతున్నారు కానీ
ఫ్రస్ట్రేషన్ నాకేం లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ అంటే జీవన్ రెడ్డి గారికే ఉన్నది. ఎందుకంటే అబద్దాలు ఆడేటోళ్ళకే ఎక్కువ దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎక్కువ ఆవేశపడతారు, ఆగవాగం అవుతారు. ఆగం కాకండి జీవన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది దళితులకు అంటున్నారు కదా, ఇవాళ 12 గంటలకు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి నేను వస్తా. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది మేము చెప్తాము. నువ్వు ఒకవేళ కనుక మేము చెప్పేటువంటి అంశాలలో తప్పు ఉన్నట్టయితే, మీరు ఈ 7 సంవత్సరాల్లో దళితులకు మోడోసం చేసిన అంశాల పట్ల మీరు చేసిన మోసం గురించి చర్చ చేద్దాం. తప్పు చెప్పినట్టయితే రాళ్లతో కొట్టి చంపండి. అక్కడ మీరు మోసం చేస్తా ఉన్నారు. ఇవాళ కాళేశ్వరంలో దళితులకు భాగం ఉందా? దళిత 24 గంటల కరెంట్ ఇస్తే దళిత రైతుల వాటా లేదా సార్? ఇది సంక్షేమ అభివృద్ధిలో ఇది కాకుండా ప్రత్యేకంగా మళ్ళీ దళితుల కోసం 50,000 పైసలు కోర్టు పెట్టాం. చెప్పండి సార్, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఒక మాట దళితుల కోసం మీరు 50,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టినట్టయితే, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో 9,15,000 పైచీలకు అప్లికేషన్లు ఉంటే ఇంకా 8,15,000 అప్లికేషన్లు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి? దయచేసి సమాధానం చెప్పమని కోరుతున్నా. 50,000 కోట్ల రూపాయలు మీరు దళితుల కోసమే ఖర్చు పెట్టినట్టయితే, కేవలం 9,00,000 మంది భూమి లేనటువంటి ఒక దళితులు ఉంటే కేవలం 6,600 మందికి మాత్రమే ఎందుకు భూమి ఇచ్చిండ్రు? మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోయినో దయచేసి సమాధానం చెప్పాలని కోరుతున్నా. మీరు ఇవాళ ఉద్యోగాల విషయంలో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి నిజంగా ఇవాళ ఏం మాట్లాడుతా ఉన్నాడు? కాంట్రాక్ట్ ఇస్తాం, బయట షాపులు ఇస్తాము, లేదా పిండి మిల్లులు ఇస్తాం, ఈ మిల్లు మొత్తం లిస్ట్ అంతా చూస్తే వీటి కోసమే కదా 9,00,000 మంది అప్లికేషన్లు పెట్టుకొని 7 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది. నువ్వు కొత్త చేసేదండి, పాత సారా కొత్త సీసారా బొచ్చు పెడతాను. మీరేదైతే నమస్తే తెలంగాణలో ఏదో పేపర్లో వచ్చింది, ఏదైతే మీరు పేపర్లో ఈ పథకాల కోసం అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పని మీరు ఏదైతే ప్రకటించిందో ఆ పథకాల కోసమే కదా 9,00,000 మంది అప్లై చేసుకుంటా అంతులు. వాళ్ళని నువ్వు 7 సంవత్సరాల కాలం నువ్వు ఇవ్వకుండా నేను ఇవాళ కొత్త ఇస్తా అని చెప్పాలని ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరి చెవులో పెడుతున్నావు? ప్యాసింజర్ ఆటో రిక్షా, త్రీ వీలర్ ఆటో, విత్తనాలు, ఎరువుల క్రిమి సంహార మందు దుకాణాలు వీటి కోసమే కదా 9,00,000 మంది అప్లై చేసుకున్నది. ఏడేళ్ల నుంచి నువ్వు ఇండియా వైత్రి, భూములు ఏవైత్రి, ఉపాధి ఏవైత్రి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏవైత్రి, ఏడేళ్ల తర్వాత వచ్చి కొత్త డ్రామా ఆడతావేమయ్యా? రైట్ శ్రవణ అన్న. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అన్న. అన్నా ఇప్పుడు జీవన్ అన్న చెప్పిండు చాలా అద్భుతమైన విషయం చెప్పిండు. ఇది నిరంతర ప్రక్రియ. నేను ముందు ఒక మాట చెప్తా, నిరంతర ప్రక్రియ అనే చెప్పడానికి భారత సుప్రీంకోర్టు, భారత ప్రజాస్వామ్యం, అంబేద్కర్ మీద నమ్మకం ఉన్నటువంటి అంబేద్కర్ దండేశ్వరం, అంబేద్కర్ మీద నమ్మకం ఉన్నటువంటి, భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ మీద నమ్మకం ఉన్నటువంటి అని చెప్పుకుంటున్నటువంటి పార్టీ ముందు ఒక విషయం చెప్పాలి. ఎన్నికల ప్రణాళికవి రిలీజ్ చేసేస్తాను, అదే కాపీ కూడా ఉంది, 2018 కూడా ఉంది, చూపిస్తున్నా మీకు. 2018 మేనిఫెస్టో ఉంది, 2014 నా దగ్గర ఉంది కాపీ. తమర్ మేనిఫెస్టో కూడా మా దగ్గర ఉంది. అరే ఉన్నా ఆగండి అన్న. ఎన్నికల మేనిఫెస్టో 5 ఏళ్ళకి సార్, మీరు చెప్పేవన్నీ 5 ఏళ్ళకి పూర్తి చేయలేకపోతే మీరు చెప్తున్న అబద్ధాలు అనుకోవాలి ప్రజలు. తప్పదు అది, మీరు 5 ఏళ్ళ కోసమే చెప్తారు కానీ పది నేను సత్యదాకా నేను 50 ఏళ్ళ కోసం నా నిరంతర ప్రక్రియ అంటే నువ్వు ఇల్లు ఎప్పుడు కట్టిస్తావు? 50 ఏళ్ళకి కట్టిస్తావు నువ్వు ఇల్లు? 50 ఏళ్ళకి కట్టించే అధికారం రాజ్యాంగం ప్రకారం నీకు ఇవ్వలేదండి. 5 ఏళ్ళ కోసం ఎన్నికలు పోవాలి, ఎన్నికల అరే ఆగండి సార్, ఆగండి సార్, నువ్వు ఆగు, నేను నీతో మాట్లాడలేదు కదా, చాలా ఆవేశంగా మాట్లాడినావు కదా. ఉట్టికి ఎగరటమ్మా స్వర్గానికి ఎగరడానికి ట్రై చేసినట్ట నువ్వు. కనీసం ఇంతకుముందు శ్రవణ్ చెప్పాడు, నేను 8 లక్షలు ఒకటే కాదు సార్, ఎస్సీలు కార్లు కొనుక్కుంటే, క్యాబులు కొనుక్కుంటే, ఆటోలు కొనుక్కుంటే బ్యాంకులు ఎక్కపోయినారు సార్ వీళ్ళు. ఏడెండి బ్యాంక్ కనీస సబ్సిడీ, ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదు సార్ 4 ఏళ్ల నుంచి. ఇంట్రెస్ట్ సబ్సిడీ ఎస్సీలకి ఇలే నేను కావాలంటే లెక్కిస్తా, నా దగ్గర 500 పేర్లు ఉన్నాయి ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలకు. మీరు కార్లు గుంజుకపోయినాయి, బ్యాంకు లోన్లు ఇస్తే, లోన్లు చిన్న చిన్న పనుల కోసం లోన్లు ఇస్తే గుంజుకపోయినటువంటి వాళ్ళ ఒక 500 లిస్ట్ ఇస్తాయి ఏమైనా ఇప్పిస్తారని చెప్పండి. నేను 4 గంటల నుంచి పెండింగ్ ఉండి 4 గంటల లిస్ట్ అంతా మొత్తం ఇస్తున్నాను. జీవన్ అన్నకు ఇస్తే సంతోషపడతాను, మా ఎస్సీ సోదరులు సంతోషపడతారు. నెంబర్ వన్, ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, రైతులు కాళేశ్వరం నీళ్ళు ఎస్సీలకు వస్తలేవా, ఇవి వస్తలేవా అంటే ఈ ఏం మాట్లాడుతున్నారు? ఎస్సీ రైతు రైతులు ఉంటే ఎస్సీ రైతులు ఉంటారు, బీసీ రైతులు ఉంటారు, ఓసీ రైతులు ఉంటారు. పోయిపోయిన కొంచెం ఆగండి, నాకు కొంచెం ఆగండి. భారత తెలంగాణ జనాభాలో ఎస్సీలు ఉన్నారు, భారత జనాభాలో కూడా ఎస్సీలు ఉన్నారు. ఎస్సీల ప్రత్యేక కార్యక్రమం గురించి మాట్లాడడం అంటే
మేము రైతులకు నీళ్లు ఇచ్చినాం, మేము ఎడ్లు ఇచ్చినాం, తప్పుదా పట్టించకండి సార్. నేను సార్ ఎస్సీలకు ఇచ్చిన కార్యక్రమాలు చెప్పాను, పథకాలు చెప్పాను, ఇటు పక్క అభివృద్ధిలో కూడా వారి వాటా ఉంది, సంక్షేమంలో కూడా వారి వాటా ఉంది అని చెప్పాను సార్. అరే హుజూరా వల్ల ఓడిపోయి అసహనం ఎందుకు, కొంచెం ఆగు, ఓడిపోతున్నప్పుడు అసహనం ఇట్లే ఉంటుంది, ఆగు కొంచెం ఆగు. నేనేమంటున్నానంటే రైతు మీరు, నేను ఒక విషయం చెప్తా, ఎస్సీ ప్రత్యేక నిధిని, ఎస్సీ అభివృద్ధి కోసం, సాధికారత కోసం ప్రత్యేక నిధిని పెట్టాం అన్నాడు కదా అంటే శివారెడ్డి గారు, ఒక విషయం చెప్తా, రైతుల రుణమాఫీ చేశారు 2014 నుంచి 2018 దాకా 4 ఏళ్ళలో వీళ్ళు చేశారు రుణమాఫీ అనేది, అది తూతుమంత్ర రుణమాఫీ గానీ అయినా చేసినారు అనుకున్న పేపర్ మీద. ఎస్సీ రైతుల కోసమేమో ఎస్సీ సప్లాన్ నిధుల నుంచి ఇచ్చినారు, ఓసీ రైతుల కోసమేమో రాష్ట్ర రెవెన్యూ నుంచి ఇచ్చినారు. అంటే ఎస్సీ రైతులు రైతులు కాదు, ఓన్లీ ఓసీ రైతులే రైతుల సప్లాన్ నిధులను మీరు దుర్మార్గంగా 100 కోట్లు అని చెప్తారు, దుర్మార్గంగా ఇంకొక కార్యక్రమాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. మీరు చెప్తుంటే నేను అందుకోసం చెప్తున్నా, ఉట్టికేళ్ళేమో స్వర్గానికి ఎగిరిందన్నట్టు, మీరు 5 ఏళ్ళలో చేయాల్సిన పనులు నిరంతర ప్రక్రియ పేరు చెప్పి ఎస్సీలను దగా చేశారు, మోసం చేశారు, మోసం చేస్తారు. అయితే మిమ్మల్ని ఇంకెవరు నమ్మరిగా అయిపోయింది, మీ పని అయిపోయింది, మిమ్మల్ని నమ్మేటోళ్ళు ఎందుకంటే విశ్వాసానికి లేదు. ఇదే సోది ముచ్చట్లు చెప్పి చెప్పి ఎందుకంటే చిన్నప్పుడు అరిగిపోయిన గ్రామ్ ఫోర్ రికార్డ్ లాగా ముఖ్యమంత్రి గారు అన్ని చెప్పారు. ఫైనల్ ఒకటే మాట చెప్తాను శివారెడ్డి గారు, కానీ మీ నంబర్ అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారు, నిన్న హుజూరాబాద్ నుంచి 450 మంది తీసుకొచ్చిండ్రు, వాళ్ళు చాలా మంది మేము నమ్ముతున్నాము, మీరు చేస్తారు, మేము అభివృద్ధి చెందుతాము, మా జీవితాలు మారిపోతాయని మనం మాట్లాడింది కదా నిన్న మీటింగ్ లో. నేను అక్కడికి చెప్తున్నా, మీరు ఎన్ని సార్లు చెప్పినా మీ మీద ఎప్పుడో గౌరవం కోల్పోయింది, మీరు అబద్ధాలు చెప్తారనే అభిప్రాయం ప్రజలకు వచ్చేసింది, మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి మీ 20 సంవత్సరాలు జీవన్ రెడ్డి గారు మీరు అసహనం ఎందుకు, ఓడిపోతున్నారు. నేను డిస్టర్బ్ చేయొచ్చు కానీ మీరు, మీరు ప్రజలకు తెలవాలి, మీరు మాట్లాడిన తెలవాలి, నేను మాట్లాడిన తెలవాలి, అప్పుడే మీకు కొట్టేస్తారా లేకపోతే ఏరు మీకు గుర్తుపెట్టుకో. ఎక్కడ నేను మాట్లాడిన తెలిసినప్పుడు మిమ్మల్ని ఎట్లా మీకు ఎట్లా కొట్టేస్తారో, నేను శ్రవణ మాట్లాడిస్తే అప్పుడు అందరు కలిసి మేము మాట్లాడిన తప్పంతాలు కదా, మేము మాట్లాడతాం తప్పులు కదా, ప్రజలు అర్థమైపోయి మీకు మొత్తం కుమారి సార్ మీకు ఓట్లా అది మీరు అనుకుంటున్నారు. కాబట్టి నేను ఫైనల్ ఒక్కటి మాట చెప్తున్నా, హుజూరాబాద్ నియోజకవర్గపు ఎన్నికలకు ముడిపెట్టడం అనేది కేసీఆర్ యొక్క దివాలకు రాజకీయాలకు నిదర్శనం, ఆయన యొక్క నీచపు రాజకీయాలకు నిదర్శనం, ఆయన దిగజారిన రాజకీయాలకు నిదర్శనం. మీరు సంక్షేమ పథకాలు, ఎస్సీ సంక్షేమ పథకాలు రాజకీయాలకు ముడిపెట్టారంటేనే ఎస్సీలకు చేస్తున్న ద్రోహం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ద్రోహం చేయలేదు ఎస్సీలకు, అంత ద్రోహం కేసీఆర్ చేస్తున్నాడు. ఎన్నికలకు ముడిపెట్టకండి ఎస్సీ సోదరుల యొక్క అభివృద్ధిని, ఎస్సీల అభివృద్ధి ఈ దేశ అభివృద్ధిలో భాగం కావాలి, ఎస్సీల అభివృద్ధి ఈ దేశం యొక్క ఉత్పత్తిలో భాగం కావాలి, ఎస్సీల యొక్క సామాజిక చైతన్యం ఈ దేశ సామాజిక చైతన్యంలో భాగం కావాలి. మీరు మీ ఎమ్మెల్యే సీట్లకు భాగం చేసేటువంటి నిన్నటి మాటలు, కేసీఆర్ గారు మాట్లాడిన మాటల నిజంగా కూడా ఒక దుర్మార్గం, రాజ్యాంగ ప్రజాస్వామ్య విరుద్ధం. ఇంకా చెప్పాలంటే మీకు మీకు పదాలు లేవు. అందుకోసం నిన్న సీఎం క్యాంప్ ఆఫీస్ బేగంపేట లో జరిగిన ఈ దళిత బంధు అవగాహన సదస్సులో హుజూరాబాద్ లో దళిత బంధు సక్సెస్ అవుతేనే, లేదంటే విజయం సాధిస్తేనే హుజూరాబాద్ లో ఈ దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి వస్తుంది, దేశానికి ఆదర్శంగా నిలుస్తాను సీఎం కేసీఆర్ పదే పదే అన్నారు. మనం ఈ కామెంట్స్ మీద డిస్కస్ చేస్తున్నాం. జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్స్కు ఈ ఎస్సీలకు ఇచ్చే పథకాలను ఎలక్షన్స్కు ఎందుకు ముడిపెడుతున్నారు? ఒకటి 9 ఏళ్ళకి వెళ్ళి పెట్టిన అప్లికేషన్లకే కదా మీరు కొత్తగా దీనిలో మళ్ళీ దళిత బంధువులు పెట్టి అడవిడంతా ఎందుకు? ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రాలేదు, ఎన్నికలు రాలేవు, అవి 2 నెలలు రావచ్చు లేకపోతే 4 నెలలు పట్టచ్చు, ఇది ఎన్నికలకు సంబంధం లేదు సార్. 110 పథకాలు ఏ విధంగా అయితే ఆయా జిల్లాలో ప్రవేశపెట్టామో, గతంలో రైతు బీమా హుజూరాబాద్ నుంచి ప్రవేశపెట్టాము, ఇప్పుడు రైతు బంధు కూడా దళిత బంధు కూడా కన్ను చేస్తా ఉన్నాం. మేమంటాం తెలంగాణ బంధువు అవుతాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే ఇన్ని మాటలు ఇన్ని అసలు ఇందాక తెలంగాణ బంధు సీఎం కేసీఆర్ తెలంగాణ బంధు కాదు, ఇప్పుడైతే కొత్తగా ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు అంటారు మాకు మాట్లాడడానికి మాటలు లేవంటారు. నిజంగా కూడా మా సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తిట్టని మాటలు ఈ దేశంలో ఏ నాయకుని ఇక్కడ తిట్టలేరండి, ఏ నాయకుని తిట్టలే. వీళ్ళు దాసోజ్ రావణ్ గారు, మా ప్రకాష్ రెడ్డి గారు ఖచ్చితంగా వేరే భాషలు మాట్లాడుకొని తిట్టాల్సిన అవసరం వాళ్ళకి ఏర్పడుతుంది. ఇంక లేవు, డిక్షనరీ లేవు, ఉన్న మాటలని అనేశారు. మేమంటాం ఇందాక ప్రకాష్ రెడ్డి గారు అన్నారు ఎక్కడ ఏ ఊర్లో మీ మేనిఫెస్టోలు ఉన్న అంశాలు ఏవి అమల్లోకి వచ్చారు, మరి బీజేపీ మేనిఫెస్టో చెప్తా సార్ మీరు చెప్పండి, కాలేదాన్ని వాపసు లావుగా అన్నారు. మా మేనిఫెస్టో 18 చూపించాయని చెప్పాడు, ఇట్లా 2018 సీఎం కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో అన్నారు, మేము కూడా చెప్తాం, మా దగ్గర కూడా మేనిఫెస్టో ఉంది, వాళ్ళ యొక్క మేనిఫెస్టో తీసినాం. వారు ఏమన్నారు సార్,
10 లక్షల కోట్లు తీసుకురావాల్సి ఉంటే తీసుకొచ్చిరా సార్, ప్రతి అకౌంట్ లో 15,000 రూపాయలు ఇస్తున్నారు. దాసరాజు గారు ఇంకోటి అడిగితే వారికి సమానం చెప్తా, వారు మేనిఫెస్టో అన్నారు. ఒక 10 లక్షల కోట్లు వైట్ కలర్ క్రైమ్ సార్. ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీతో పాటు 42 మంది పేర్లు ఉన్నాయి సార్. వాళ్ళ పేర్లు మీరు అవకాశం ఇస్తే చదువుతాను నేను. వద్దు, టైం లేదు. 42 మంది 10 లక్షల ఆస్తులు జప్తు చేశారా? 10 లక్షల కోట్లు అంటే ఎవరి సొమ్ము సార్? ప్రతి 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 వ్యక్తికి పక్కా ఇల్లు ఇస్తామన్న వాళ్ళు ఇచ్చి వాళ్ళు చేసిన హామీలు ఒక్కటి కూడా అమల్లోకి తీసుకు. కానీ మేము 100కు పైన పథకాలు తీసుకొచ్చినాం. 100 పథకం ఇయ్యాల దళిత బంధువు. దాన్ని ఎందుకు మీరు ఆగమైపోతా ఉన్నారు? ఎందుకు దళితులకు ఇచ్చిన, దళితులకి దళితుల కోసం తెచ్చిన పథకాలు ఏమైనా అనేది క్వశ్చన్. దళితుల కోసం తెచ్చిన 3 ఎకరాల భూమి ఏమైంది అనేది క్వశ్చన్. 3 ఎకరాలు 16,785 ఎకరాలు కొనిచ్చాం, 900 కోట్లు ఖర్చు పెట్టాం. కాంగ్రెస్ పార్టీ 32 ఏళ్ళలో 92 కోట్లు ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది పక్కన పెట్టండి. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు సార్. కంటిన్యూస్ ప్రాసెస్ 3 ఏళ్ళ వరకే. 3 ఏళ్లలో మేము చెప్పిన హామీలన్నీ ఇస్తాం. ఒకవేళ ఇవ్వకపోతే 3 ఏళ్ల తర్వాత దాసరావు పాదయాత్ర స్పీచ్లు ఇవ్వండి. ప్రకాష్ రెడ్డి గారు తెలంగాణ మొత్తం చెప్పండి. ముఖ్యమంత్రి గారు చెప్పిన, జీవన్ రెడ్డి గారు చెప్పిన అన్ని హామీలు అమలు చేయలేవు, మీరు ఓట్లు వేయకండి చెప్పండి. అప్పుడు మీకే అవకాశం లబ్ధి చేకూరు. ఒక్కటి చూడు సార్, ఒకవేళ దాసరావు సార్ ఫైనల్ కనుక్లూజన్ సార్, ఫైనల్ కనుక్లూజన్, మా దాసరావు శ్రావణ్ గారు చెప్పిన లిస్టు, మా ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన లిస్టు ఒకవేళ నిజమే అయితే, మొన్న మేధావి వర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మమ్మల్ని ఎందుకు గెలిపించారు సార్? నాగార్జున సాగర్ లో మమ్మల్ని ఎందుకు గెలిపించారు సార్? హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ పై గులాబీ జెండా ఎందుకు వేసాం? ఒకవేళ మా శ్రావణ్ గారు గొంతు పోయేలాగా అరుచుకుంటా చెప్తా ఉన్నారు ప్రతినిత్యం ఇన్ని పనులు చేయలేదని. అవి చేయకపోతే వీళ్ళంతా వ్యతిరేకమైతే, రైతులే వ్యతిరేకమైతే, దళితులే వ్యతిరేకమైతే, మేధావి వర్గం వ్యతిరేకమైతే మేము గెలవద్దు కదా సార్? 30 చైర్మన్ ఈ ఎలక్షన్లు గెలుపులు కేసీఆర్ ఎట్లా గెలుస్తున్నారు జనానికి అందరికీ? 100 కోట్ల రూపాయలు చేపల కేరేసినట్టు డబ్బులు మంచి ఎలక్షన్ లో గెలుచుకుంటా, గెలుపు కూడా గెలుపు మీద ఒక కథ. రెండో విషయం ఏంటంటే నేను ఒక సూటిగా అడుగుతా ఉన్నా, రసమై బాలకృష్ణ పనికిరానుడు అయిందా టీఆర్ఎస్ పార్టీకి? మానకొండూరులో ఉన్నటువంటి ఒక దళితులు పనికిరాకుండా అయిపోయిందా? ఎందుకు హుజూరాబాద్ లో దానికి పక్కకే దానికి ఆనుకోనున్నట్టు ఒక ఎస్సీ నియోజకవర్గం అయినా రసమై బాలకృష్ణ లాంటి ఒక దళిత నాయకుడు ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఎందుకు అమలు చేస్తలేరు? ఎందుకు హుజూరాబాద్ లో అమలు చేస్తున్నారు? ఇందులోనే ఒక పెద్ద కుట్ర, అది కూడా కరీంనగర్ జిల్లే కదా, ఉమ్మడి జిల్లే కదా. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీకు సెంటిమెంట్ అయినప్పుడు మానకొండూరులో ఎందుకు సెంటిమెంట్ వర్తించదు? హుజూరాబాద్ లో ఎందుకు సెంటిమెంట్ వర్తిస్తుంది అంటేనే అది కుట్ర, దగ మోసం, ఓట్ల కోసం మీరు ఆడుతున్న చిల్లర నాటకం. నాగార్జున సార్ లో కేసీఆర్ గారు ఇట్లే బ్లాక్మెయిల్ చేసిండ్రు, నెల్లికల్లు నీళ్లు దొరుకుతాయి మేము మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పని మాట్లాడండి. దాని తర్వాత ఇంతవరకు మళ్ళీ సార్ పత్తలేడు, జీవనరెడ్డి గారు, సుమన్ గారు ఇలాంతా తిరిగి వచ్చింది అక్కడ, మళ్ళీ ఎవరు పత్తలేరు, కేసీఆర్ పత్తలేడు, నెల్లికలు లేవు, నీళ్ళు లేవు, ఏం లేవు, సాగర్ ఎన్నికలు. హుజూరాబాద్ లో కూడా జరగబెట్టిన ఒక పరిస్థితి అదే. ఇవే ముఖ్యమంత్రి గారి మాటలు చెట్ల మీద ఇస్తారుల లాంటి మాటలు. 12,000 కోట్ల రూపాయలు పెట్టి హెల్త్ ప్రొఫైల్ చేస్తా అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దళిత వాళ్ళ ప్రొఫైల్ అని చెప్పినాడు. ఆ హెల్త్ ప్రొఫైల్ 12,000 కోట్ల హెల్త్ ప్రొఫైల్ పోయింది, ఇప్పుడు ఇది అట్లే పోతుంది. 5 లక్షల నుండి 6 లక్షల రూపాయలు భూమి లేని ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు భూమి ఉన్నటువంటి వాళ్ళు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పినాడు. ఈ మూడు 18 తర్వాత మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇంతవరకు 1 రూపాయి ఇచ్చిన పాపన ఒక విషయం చెప్తున్నా. ఈ చర్చలో కాంగ్రెస్ ఏం చేసింది అని మాట్లాడుతున్నాడు. ఇవాళ దళితులకు రిజర్వేషన్లు వచ్చి ఎస్సీ శాసనసభ్యుడు, ఎస్టీ శాసనసభ్యుడు అని చెప్పని గౌరవంగా, ఆత్మగౌరవంతో, ధైర్యంతో నిలబడి పోటీ చేసి నిలబడుతున్నారు అని అంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ చదువుకున్నారు, ఇవాళ డిగ్రీలు చదువుకున్నా, పీజీలు చదువుకున్నా, లేకపోతే రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకున్నా, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటిది. కాబట్టి ఈ చర్చలో ఐ వుడ్ హావ్ అప్రిషియేటెడ్ టీఆర్ఎస్ నుండి ఎవరైనా ఒక దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళు వచ్చి కూర్చొని ఉంటే కృతజ్ఞత ఉంటది కదా. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి ఒక మంచి పనులతో మేము మా కళ్ళ మీద నిలబడ్డాము, మా ఇంట్లో చూపించింది. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో దళితులకు ఏమి ఇస్తామన్నారు, ఏం తీసుకున్నా చెప్పిన మేనిఫెస్టో గురించి తెచ్చిద్దామంటే తెచ్చిద్దాం. కానీ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు శ్రవణన్న రెఫర్ చేసినాడు ఇండ్ల ఇల్లు కట్టే ఇస్తామని, మీరు 18 మేనిఫెస్టోలో పెట్టారు భూములు దొరకలేవు కాబట్టి
జాగున్నోళ్ళకి ఇల్లు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం, 6 లక్షలు ఇస్తాం ఇంటికి, ఎస్సీలకు అయితే 6, మిగతా వాళ్ళకైతే 5 లక్షలు ఇస్తామని చెప్పినారు. ఇప్పటిదాకా ఒక్కరికి కూడా ఇవ్వలే, ఆ ప్రతిపాదనే మొదలు కాలేదు. అట్లా చాలా విషయాలు ఉన్నాయి, మీరు విశ్వసనీయత కోల్పోయినారు. మీరు చెప్పిన విషయాలను అమలు చేయలేదని మేము చాలా స్పష్టంగా చెప్పినాం. రెండో పాయింట్ ఏంటంటే, నేను హుజూరాబాద్ ఎన్నికలకు 4 నెలలకు వస్తాయి 6 నెలలకు వస్తాయి కాబట్టి సర్టెన్ తెలంగాణలో ఉన్నటువంటి 119 అసెంబ్లీలలో జరగబోయేది ఒకే ఒక ఎన్నికలు, ఈ 2 నెలలక 3 నెలలక 4 నెలలక విజయమేరు. ఈ 4 నెలల కోసమైనా 3 నెలల కోసమైనా మీరు హుజూరాబాదే కేంద్రం కదా, హుజూరాబాద్ అందులో ముఖ్యమంత్రి ఎందుకన్నాడు, హుజూరాబాద్ లో గెలిస్తేనే ఇవన్నీ అమలైతే అన్నాడు కదా, పదం పదే కదా పదం. అంటే హుజూరాబాద్ చెప్పండి తప్పు సార్, ఇది విజయవంతం రావాలా, ముఖ్యమంత్రి మీ వెనుక ఉన్నాడు, ఈ రాష్ట్రం అధికారులు మీ వెనుక ఉంటారు, ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతం అవుతుంది అని చెప్పారు. రైతు బంధు ఇస్తాం సార్, దళితుల పథకాలు కూడా విజయవంతం చేస్తాం. నిరంతర ప్రక్రియ అంటే 3 ఏళ్ళు కాదు సార్, 3 సంవత్సరాల్లో మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు, దాసో శ్రావణ్ గారు నిలదీసిన అంశాలు, అంశాలు కూడా అమల్లోకి తీసుకొస్తారు. ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ. దాసో శ్రావణ్ గారు మొత్తానికైతే దళిత బంధు స్కీమ్ ను హుజూరాబాద్ ఎలక్షన్స్ కు లింక్ పెట్టి సీఎం కేసీఆర్ ని పదే పదే కామెంట్ చేసినారు. హుజూరాబాద్ లో దళిత బంధు సక్సెస్ అయితే, అక్కడ విజయం సాధిస్తే, అక్కడ గెలిస్తే మిగతా రాష్ట్రంలో ఈ పథకం అమలవుతుంది, దేశవ్యాప్తంగా కూడా ఈ పథకం దేశానికి ఒక ఆదర్శం అవుతుందని సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. బహుశా ఈ ఎలక్షన్స్కు ఈ దళిత బంధు స్కీమ్స్కు ఆయన ముడిపెట్టి మాట్లాడుతున్నారు. అక్కడ గెలిస్తేనే దళిత బంధు అమలవుద్దని వచ్చిన దళితులను తర్వాత సమాజానికి కూడా ఆయన సంకేతాలు ఇస్తున్నారన్న చర్చ జరుగుతుంది. ఇది రిజుగ్నానికి తెలంగాణ స్టేట్ 226 న్యూస్.